prove that the area of triangle inscribed in a parabola y square is equal to 4ax. E is 1 by 8 into y1 minus y2 into y2 minus y3 into y3 minus y1 square units, where y1, y2, y3 are the y coordinates of the vertices. Ikkada oka parabola iskunna parabola meeda general ga manu iskune point x comma idu oka point. ఈ పాయింట్ని నేను కొన్ని పారామెట్రిక్ ఈక్వేషన్ తోటి తయారు చేస్తాను. పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటి చూద్దాం. సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax ఉంది కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8t స్క్వేర్, వై ఈజ్ ఈక్వల్స్ టు 2at తీసుకున్నాను. ఎక్స్ వాల్యూ 8t స్క్వేర్ అనేది నేను డిఫైన్ చేశాను, వై ఈజ్ ఈక్వల్ టు 2at అనేది కూడా నేను డిఫైన్ చేశాను. ఈ రెండింటి పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటే ఈ ఎక్స్ వాల్యూ ఇక్కడ వై వాల్యూ ఇక్కడ పెడితే ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ వస్తుంది. చూద్దామా, ఇక్కడ 280 హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4a ఇంటూ ఏ టీ స్క్వేర్. టూ స్క్వేర్ అంటే 4, ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్, సారీ టూ స్క్వేర్ అంటే 4, ఈ స్క్వేర్ ఏకి ఇస్తే ఏ స్క్వేర్, ఈ టీకి ఇస్తే టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఏ ఇంటూ ఏ స్క్వేర్ టీ స్క్వేర్. అంటే ఎల్హెచ్ఎస్ కూడా ఆర్హెచ్ఎస్ వచ్చిందా లేదా, అంటే ఎక్స్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ స్క్వేర్, వై ఈజ్ ఈక్వల్ టు 2ad తీసుకుంటే ఇది కంపల్సరీ సాటిస్ఫై చేస్తుంది. కనుక ఎట్ దిస్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇది కంపల్సరీ దేని మీద ఉంటుంది, ఎక్స్ కామా వై పారాబోలా మీద ఉంటుంది. అవునా కదా. సరే ఇది డిఫైన్ చేసిన తర్వాత ఈ ప్లేస్లో నేను పి ఆఫ్ ఏ టీ స్క్వేర్ 2ఏ టీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇదే కదా, అంటే పి అనే పాయింట్ పెరాబాల మీద ఉంది, ఇది కంపల్సరీ దీన్ని ఏం చేస్తుంది సాటిస్ఫై చేస్తుంది. మరి నాకు ఇక్కడ మూడు పాయింట్ ఇచ్చారు, టూ దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ పారాబోలా ఇస్ ఈక్వల్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax ఇస్ ఈక్వల్ ఈజ్ 1 బై 8a ఇంటూ వై వన్ మైనస్ వై టూ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ, వై త్రీ మైనస్ వై వన్ స్క్వేర్ యూనిట్స్, వేర్ వై వన్ వై టూ వై త్రీ ఆర్ ద వై కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెర్టిసెస్. అంటే ఇక్కడ మన పారాబోలా ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నాం. మనం ఎన్ని పాయింట్స్ ఉంటాయి, మనకి త్రీ పాయింట్స్ ఉంటాయి. ఈ త్రీ వెర్టిసెస్ ని ఇలా జాయిన్ చేస్తే నాకు ఏమొస్తుంది, ఈ ట్రయాంగిల్ వస్తుంది. దీని ఏరియా ఎంత ఉంటుంది అని పూర్తి చేయాలి, 1/8a ఇంటూ వై వన్ మైనస్ వై టూ, వై వన్ మైనస్ వై టూ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ స్క్వేర్ యూనిట్స్ ఉంటుంది అని పూర్తి చేయాలి. మరి ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ని నేను డిఫైన్ చేసుకుంటాను, ఎలా డిఫైన్ చేసుకుంటాను చూడు. పి ఆఫ్ టీ వన్ అనుకుంటారు, ఇక్కడ ఉన్న పాయింట్ ఏమనుకుంటారు, పి ఆఫ్ టీ వన్ అనుకుంటారు, ఇక్కడున్న పాయింట్ పి ఆఫ్ టీ టూ అనుకుంటారు, ఇక్కడ పి ఆఫ్ టీ త్రీ అనుకుంటారు. ఈ త్రీ పాయింట్స్ని నేను ఇలా జాయిన్ చేస్తే దీని ఏరియా ఎంత వస్తుందో ఆ ఏరియా దీనికి సరిపోతుంది అని ప్రూవ్ చేస్తాం. మరి పి ఆఫ్ టీ వన్ అంటే ఏ టీ వన్ స్క్వేర్ టూ ఏ టీ వన్ ఇది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే పారాబోలా కంపల్సరీ ఏం చేస్తుంది సాటిస్ఫై చేస్తుంది కదా. అలాగే పి ఆఫ్ టీ టూ తీసుకున్నాను అనుకో, ఏ టీ టూ స్క్వేర్ టూ ఏ టీ టూ అవుతుంది కదా, మళ్ళీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిన వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 4ax సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది సాటిస్ఫై అవుతుంది. అలాగే పి ఆఫ్ టీ త్రీ తీసుకున్నాను అనుకో, ఏ టీ త్రీ స్క్వేర్ 2a టీ త్రీనే కదా. సో ఈ మూడు పాయింట్ని జాయిన్ చేస్తే ఏరియా ఎంత ఉంటుంది అని ప్రూవ్ చేయాలి, ఇది ప్రూవ్ చేయాలి. ఇందులో మెయిన్ నువ్వు గుర్తించుకోవాల్సింది ఇది ఎక్స్ వన్ వై వన్, ఇది ఎక్స్ టూ వై టూ, ఇది ఎక్స్ త్రీ వై త్రీ. దీస్ ఆర్ ద నోన్ పాయింట్స్.
x1 is nothing but what? 8t1. y1 is nothing but 2at1. సిమిలర్లీ ఇవన్నీ వస్తాయి. అంటే వై వన్ అంటే ఇది, వై టూ అంటే ఇది, వై త్రీ అంటే ఇది. ఈ ప్లేస్లో మనం రెప్పించగలిగితే మనం ప్రూవ్ చేసేస్తాం. సరే ఏరియా ట్రయాంగిల్కి మన ఫార్ములా తెలుసు. ఏరియా ట్రయాంగిల్ ఫార్ములా ఏంటి? 1/2 × x1 x2 x3 y1 y2 y3 1 1 1. ఇది మన ఫార్ములా. అవునే కదా, మూడు పాయింట్స్ ఉంటే ఇదే కదా ఫార్ములా. సో ఇప్పుడు ఎక్స్ వన్ అంటే ఇక్కడ ఈ ప్లేస్ ఎంత పెట్టవచ్చు? 8t1² పెట్టవచ్చు. రాసేసేనా? సో ఏరియా ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 × 8t1² 8t2² 8t3² క్లియర్? ఇక్కడ 2at1 2at2 2at3, ఇక్కడ 1 1 1. ఎక్స్ ప్లేస్లో, ఎక్స్ వన్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేశాను, ఎక్స్ టూ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేశాను, ఎక్స్ త్రీ ప్లేస్లో ఇది, అంటే ఈ వాల్యూ. సిమిలర్లీ వై అండ్ 1 1 1, దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇఫ్ వీ హావ్ త్రీ పాయింట్స్ కదా. ఇప్పుడు మనం ఏం అప్లై చేస్తాం? రూ ఆపరేషన్స్ అప్లై చేస్తాం. రూ ఆపరేషన్స్ అప్లై చేసినప్పుడు బాగా గుర్తుంచుకో, R1 - R2 చేస్తే ఫస్ట్ రో చేంజ్ అవుతుంది, R2 - R3 చేస్తే సెకండ్ రో చేంజ్ అవుతుంది. ఇదేమో మనం ఏం చేద్దాం? యాజ్ ఇట్ ఇస్ రాసేది. ఇట్స్ క్లియరా? దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు 1/2 × ఇక్కడ ఎంత రాసుకోవచ్చు? 8t1² - 8t2² ఇక్కడ 2at1 - 2at2. ఓకే క్లియరమ్మా? ఇక్కడ 1 - 1 0. సిమిలర్గా మళ్ళీ ఇది మైనస్ ఇది, ఇది మైనస్ ఇది, ఇది మైనస్ ఇది, అంతే కదమ్మా. ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. సెకండ్ రో నుంచి థర్డ్ రో తీసేస్తాం. అప్పుడు ఏమవుతుంది? 8t2² - 8t3² అలాగే 2at2 - 2at3 ఇక్కడ ఏమొస్తుంది? 0 అవుతుంది. ఎందుకని? 1 - 1 0. సో యాజ్ దీస్ రాసేస్తాం. రాదు at3² 2at3 1. ఇక్కడ నుంచి చాలా యాద చేయాలి. ఇందులో ఏ ఏ కామన్ కదా, అంటే ఇక్కడ చూడు, ఇక్కడ చేసి అక్కడ వేస్తాం. at2² ఇందులో ఇందులో ఏ కామన్? ఏ కామన్ తీసేసేసి. అప్పుడు ఇంకేముంది? t1² - t2² కదా. మరి దిస్ ఇస్ నా ఫార్మ్ ఆఫ్ a² - b² మళ్ళీ ఎవరు రాయొచ్చు? a + b × a - b రాయొచ్చు. అంటే a × t1 + t2 × t1 - t2 టోటల్గా దీని పేరైనా ఎంత రాసుకోవచ్చు? ఇది అంతా రాయొచ్చు. సిమిలర్గా ఇక్కడ కూడా రాసేయచ్చు. సిమిలర్గా ఏమొస్తుంది? ఇక్కడ ఏ యాజ్ వస్తుంది? t2 + t3 వస్తుంది. రాసేస్తేనా? is equals to 1/2 × ఇక్కడ ఎంత రాసుకోవచ్చు? a × p1 + t2 × t1 - t3. ఇట్స్ క్లియరా? సిమిలర్గా ఇక్కడ కూడా రాసుకోవచ్చు. a × t2 + t3 × t2 - t3. క్లాస్ ఇది యాజ్ ఇజ్ ఉంటుంది, డిస్టర్బ్ కాదు కదా మరి. at3 కదా. సరే ఇది అయిపోయింది కదా. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులో 2a కామన్, ఇందులో 2a కామన్ తీసేసాయి. ఇక్కడ 2a ఉంది కదమ్మా, ఇక్కడ 2a ఉంది కదా, తీసేస్తాయి. t1 - t2 ఇది మల్టిప్లై చేస్తే 2at1 2at2 ఇదే. సో దీని ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు? 2at1 - t2. సిమిలర్ ఇక్కడ కూడా ఎంత రాయొచ్చు? 2a × t2 - t3 రాయొచ్చు. ఇది యాజ్ ఇట్ ఇస్ వస్తుంది. 2a t3 ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 1. సరే ఇక్కడ చూ, ఇక్కడ ఏముందా, ఇక్కడ ఏముందా, ఇక్కడ ఏముందా? బయట తీసే. ఇక్కడ 2a ఉందా, ఇక్కడ 2a ఉందా, ఇక్కడ 2a ఉంది. ఏం చేయొచ్చు మనం? బయట తీసేయచ్చు. కరెక్ట్ కనపడుతున్నామా? తీసేసానామా? ఏరియా ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు 1/2 × ఒక ఏ బయటకు వస్తుంది,
మరి ఇందులో ఒక 2a బయటకు వస్తుంది అవునా. మళ్ళీ ఈ ఈ రో అది కట్టద్దండి, ఇది ఇది కామన్ కదా, మళ్ళీ ఇందులో ఇది ఇందులో ఇది కామన్ కదా, తీసేసారా. తీసేస్తే ఎంత వస్తుంది చెప్పు, టీ వన్ మైనస్ టీ టూ వస్తుంది, టీ టూ మైనస్ టీ త్రీ వస్తుంది. ఇట్స్ క్లియర్. ఇక పోతే ఇంక ఇందులో ఏమున్నా తీసేస్తారు, ఇది బయటికి వెళ్ళిపోయింది, ఇది బయటకు వెళ్తే ఏమంత వస్తుంది, టీ వన్ ప్లస్ టీ టూ. ఇక్కడ మొత్తం బయటకు వెళ్ళిపోయింది కానీ ఇక్కడ ఎంత వస్తుంది, వన్. ఇక్కడ టీ టూ ప్లస్ టీ త్రీ, ఇక్కడ వన్, ఇక్కడ జీరో, ఇక్కడ జీరో. ఇక్కడ ఏ టీ త్రీ స్క్వేర్, వెరీ గుడ్, కామన్ చేసేసాను కనుక టీ త్రీ స్క్వేర్. ఇక్కడ ఇక్కడ ఏం మిగుతుందమ్మా, టీ త్రీ. ఇక్కడ ఏం మిగుతుంది అన్న, వన్, సారీ వన్. ఇట్స్ క్లియర్ అన్న, మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఏ బయటకు వచ్చేసింది రాసేస్తా, ఇందులో టూ ఏ బయటకు వచ్చేసింది రాసేస్తా, ఇందులో ఈ రోల్ ఆఫ్ చేస్తే టీ వన్ మైనస్ టీ టూ కదా అన్న, టీ వన్ మైనస్ టీ టూ బయటకు తీసేస్తా, ఇందులో టీ టూ మైనస్ టీ త్రీ, ఇక్కడ టీ టూ మైనస్ టీ త్రీ సేమ్ కామన్ బైక్ లాగా. ఇక్కడ వర్కింగ్ ఏం డౌట్ లేదు కదా, మీకు చాలా చెప్తూ ఉంటారు ఈ రెండు జీరో అయిపోతే ఇక్కడ ఉన్న దాని యొక్క సబ్ మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ దీని డిటర్మినెంట్ అవుతుంది. సరే అయితే దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి మనం, పట్టుకొచ్చి దీంతో మల్టిప్లై చేస్తే మన వర్క్ కంప్లీట్ అయింది. ఇది ఎలా చేస్తాం, ఇది ఏంటి ఇది మైనస్ మళ్ళీ ఇది ఏంటి అంటే ఏం చేయాలి, టీ వన్ ప్లస్ టీ టూ మైనస్ టీ టూ ప్లస్ టీ త్రీ అంతే. సో టీ వన్ ప్లస్ టీ టూ మైనస్ టీ టూ మైనస్ టీ త్రీ, ఓకే. ఇది ఇది ఏమవుతుంది అప్పుడు ఏమొస్తుంది, టీ వన్ మైనస్ టీ త్రీ వస్తుంది. దీన్ని మైనస్ కామన్ తీసాం అనుకో, ఏమొస్తుంది టీ త్రీ మైనస్ టీ వన్ ఏ కదా. ఇలా రాయడం వల్ల చూసుంది ఇందులో మాడ్యులస్లో ఉంది కనుక ఏరియా ఎప్పుడు నెవర్ బి నేటు కదా, మాడ్యులస్లో ఉండటం వల్ల ఇది కంపల్సరీ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. మైనస్ ఇది టీ వన్ మైనస్ టీ త్రీనే కానీ నేను ఎలా మార్చుకున్నాను, టీ వన్. ఇక్కడ వరకు క్లియర్ కాదు కదా, అంటే దీన్ని సింప్లిఫై చేస్తే నీకు డైరెక్ట్గా ఏమొస్తుంది, ఏరియా ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు వన్ బై టూ ఇంటూ టూ ఏ స్క్వేర్ అవుతుంది, 2a² అవుతుంది. నెక్స్ట్ ఇంకేముంది ఇక్కడ, t1 మైనస్ t2 ఇంటూ t2 మైనస్ t3 ఇంటూ t3 మైనస్ t1. ఇక్కడ మైనస్ వచ్చింది కానీ మాడ్యులస్లో ఉండటం వల్ల అది ప్లస్. ఇట్స్ క్లియరా. సరే ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, ఇక్కడ ఏముంది నాన్న మనకి ఇక్కడ 8a ఉంది కదా, 8a రక్షించాల్సింది కావాలి కనుక ఇక్కడ ఏరియా ట్రయాంగిల్ ఇవ్వాలి వన్ బై టూ ఇంటూ ఫోర్ ఏతో మల్టిప్లై చేయాలి, మల్టిప్లై చేసి టూ ఫోర్ చేయాలి 8a అవుతుంది. మరి పైన కూడా అంతే రైట్ చేయాలి కదా, రైట్ చేసినప్పుడు ఎంత అవుతుంది, ఫోర్ ఏ ఇంటూ టూ ఏ స్క్వేర్ ఇంటూ ఇక్కడ ఏం రాయాలి, ఇది ఉంది అంత రాయాలి యాజ్ తీసుక, ఈ రెండు కట్ అయిపోతే మళ్ళీ వన్ బై టూ ఇంటూ టూ ఏ స్క్వేరే చేంజ్ చేశానండి. సరే ఇప్పుడు ఇంకెంత మిగుతుంది, ఇక్కడ టీ వన్ మైనస్ టీ టూ ఇంటూ టీ టూ మైనస్ టీ త్రీ ఇంటూ టీ త్రీ మైనస్ టీ వన్, ఓకే క్లియర్. ఇక్కడ చూడు టూ ఏ ఇంటూ టూ ఏ స్క్వేర్ ఎంత అవుతుంది, 8a³ కదా. దీన్ని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు, 2a ఇంటూ 2a ఇంటూ 2a రాయచ్చా, అంటే ఈ ప్రొడక్ట్లో ఎన్ని 2a ఉన్నాయి, 3 ఉన్నాయి. ఒకటి పట్టుకొచ్చి దీనికి ఇస్తాం, ఒకటి పట్టుకొచ్చి దీనికి ఇస్తాం, ఒకటి పట్టుకొచ్చి దీనికి ఇస్తాం. ఎందుకు అలా ఇస్తున్నా కూడా చూపిస్తాం మళ్ళీ, ఏరియా ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్స్ టు వన్ బై టూ ఫోర్ జార్ 8a రాసేసా,
ఇది 8a క్యూబ్ ఎలా ఇస్తున్నాను మీరు మాడ్యులస్ లారే పంపిస్తున్నాను 2a ఇంటూ t1 మైనస్ t2 ఇంటూ 2a ఇంటూ t2 మైనస్ t3 ఇంటూ 2a ఇంటూ t3 మైనస్ t1 ఇట్లా దీని వాల్యూ చేంజ్ కదా ఆయన ఇక్కడ మల్టిప్లై చేయండి సో 1/8 అలా ఉంచేసా 2a t1 మైనస్ ఇది దీనికి దీనికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నా మళ్ళీ ఇది ఇంటూ ఇది ఇది ఇంటూ ఇది 2a t2 మళ్ళీ దీన్ని 2a t2 మైనస్ 2a t3 మళ్ళీ ఇక్కడ ఎంత రాసుకోవాలి 2a t3 మైనస్ 2a t1 కదా ఇక్కడ వరకు ఎంత రాసా నీకు నీకు ఫస్ట్ లైన్ చెప్పాను y1 అంటే ఎంత 2a t1 అవునా కదా అలాగే y2 అంటే ఎంత y2 అంటే ఇది 2a t2 ఇస్ నథింగ్ బట్ y2 అంటే ఇక్కడ నేను అంత పెట్టుకోవచ్చు y2 సిమిలర్ ఇక్కడ y1 ఇక్కడ y3 ఇక్కడ y3 ఇక్కడ అంటే నాకు ఏమొచ్చింది 1/8a ఇంటూ మాడ్యులసా y1 మైనస్ y2 ఇంటూ y2 మైనస్ y3 ఇంటూ y3 మైనస్ y1 స్క్వేర్ ఇది ఓకేమా